ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే, మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు, రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు. ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి? మాట కదిపేసింది. అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది. రామాయణమంతా మాట చేత కదలికలే. నేను మీకు తరచు మనవి చేస్తున్నాను, ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది క్రూరురాలు అయిపోయిందంటే మందరవాక్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణుని యందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణఖ యొక్క మాటలకి పుట్టింది. మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు రెండు వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది. రెండు వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం వెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప, అస్తమానం మాట్లాడుతుండం, అస్తమానం క్షమించండి అంటుండడం, అయ్యయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అండం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహ శక్తి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే, ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మనసం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది, అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్లగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది.